వచ్చిన నోట్లు బంద్ చేస్తే మా వర్గాలు వచ్చినాయి, మా వర్గాలు వచ్చిపోయినరు, మా బరుగు బలిగిన వర్గాలు వెళ్ళిపోతే ఏ ఒక్క అమ్మాని కొడుకులు చచ్చిపోయినా అయ్యా? లేకుంటే కేసీఆర్ వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చిరా? సిగ్గుండాలే ఇంకా జిఎస్టీ వస్తే ఖచ్చితంగా ఆహ్వానించడం ఉన్నావు, నోట్లు బందంటే ఆహ్వానించడం ఉన్నావు. వాళ్ళు ఎక్కడ పోయింది? ఇంత నెంబర్ వన్ రాష్ట్రం అంటూనే అప్పులు కుప్పలుగా 2 లక్షల అప్పులు చేసిన పిట్టే పుట్టే పిల్లగానికి కూడా 64,000 రూపాయలు వేసిన ఘనత చరిత్ర కేసీఆర్ నీదేనని తెలియజేస్తా ఉన్నాను నేను. వాళ్ళు పుట్టే పిల్లగా పుట్టక ముందు 64,000 రూపాయలు కట్టే పరిస్థితి ఏర్పడదు ఈరోజు. సిగ్గుందా? ఇలాంటి ప్రభుత్వంలో మనం ఎందుకున్నందుకు? మేము ఖచ్చితంగా బిఎల్ఎఫ్ గా ఈరోజు ఈ గోల్కొండ చౌరస్తా నుండి మొదలైతే కేసీఆర్ గారికి చెంపలు పెట్టడానికి